జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులవడమే కాకుండా టీడీపీలో ఎంతో సీనియర్ నేత అయిన కర్ణం బలరాం కృష్ణమూర్తిని చంద్రబాబు నాయుడు ఎంతో ఇబ్బంది పెట్టారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ను కలిసిన అనంతరం అమరావతిలో చీరాల నియోజకవర్గ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అద్దంకిలో గొట్టిపాటి రవిని గతంలో టీడీపీలో చేర్చుకున్న సమయంలో అప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న వెంకటేష్ను ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి కూడా తప్పించి ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. పేద ప్రజలకి అందుబాటులో ఉండి చీరాల నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి ఆయన ఆదేశాల ప్రకారం మేమందరం కూడా అక్కలతో పాటు అన్నలందరూ కూడా ఉన్నారు. వారందరితో ముఖ్యంగా మా పెద్దలతో మేమందరం కూడా కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీని డెవలప్ చేయడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కొంత చేస్తున్నారా వెంకటేష్ గారు, నారాయణ రామారావు గారు, శ్రీనివాసరావు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలోకి చేరడం మంచి శుభపరిణామం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలను చూసి ఈరోజు వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో చేరారు. వాస్తవానికి మరి కర్ణం బలరాం కృష్ణమూర్తి గారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారితో ఎంతో సంబంధాలు ఉన్నాయి. అలాంటి చంద్రబాబు నాయుడు గారు బలరాం కృష్ణమూర్తి గారిని చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఆయన కూడా ఆ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. గతంలో రవికుమార్ని వైఎస్ఆర్ పార్టీని తీసుకొని అప్పుడు బలరాం కృష్ణమూర్తి గారిని ఇన్ఛార్జిగా కూడా పక్కన పెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. వెంకటేష్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని తీసుకొని వాళ్ళని పక్కన పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఈరోజు ఆ పరిస్థితి లేకుండా బలరాం కృష్ణమూర్తి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఆయనకి సంబంధించినటువంటి విషయాల్లో అక్కడ ఆమంచి కృష్ణబాబు ఉన్నారు. మరి అందరూ కూడా కలిసి కూడా చీరాల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బలరాం కృష్ణమూర్తి గారు అందరూ కూడా కలిసి పనిచేసి చీరాల నియోజకవర్గం డెవలప్ చేస్తారు.